వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ ఆఫ్ నాలెడ్జ్. నేనైతే మీకోసం కొన్ని కొత్త విషయాలను చెప్పడానికి రెడీగా ఉన్నాను. మీరు వినడానికి సిద్ధంగా ఉన్నారా? సరే, మరైతే ఇంకెందుకు ఆలస్యం? త్వరగా వీడియోలోకి వెళ్ళిపోదాం. వేలిముద్రలు. ప్రస్తుతం మనం ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ దగ్గర నుంచి ఫోన్ అన్లాక్ చేసే వరకు కూడా ఫింగర్ ప్రింట్స్నే వాడుతున్నాం. అంతేకాదు, ఏదైనా ఇన్వెస్టిగేషన్స్లోనూ సంతకం పెట్టడం రాని వారికి కూడా ఫింగర్ ప్రింట్స్ చాలా అవసరం. కొన్ని కాలేజెస్, స్కూల్స్లో కూడా ఫింగర్ ప్రింట్స్ వేస్తేనే అటెండెన్స్. వేలిముద్రలు అంటే షీప్గా చూసే స్టేజ్ నుంచి ప్రస్తుతం అన్నింటికీ వేలిముద్రలనే యూజ్ చేసే స్టేజ్కి మనం వచ్చేసాం. మన సిగ్నేచర్ని కాపీ చేయొచ్చు, కానీ మన ఫింగర్ ప్రింట్ని ఎవ్వరూ కాపీ చేయలేరు. ఎందుకంటే ఏ ఒక్కరి ఫింగర్ ప్రింట్స్ ఒకేలా ఉండవు. అందరికీ వేలిముద్రలు వేరువేరుగానే ఉంటాయి అని మనకు తెలుసు. మరి ఒక వ్యక్తి ఫింగర్ ప్రింట్స్కి మరొక వ్యక్తి ఫింగర్ ప్రింట్స్కి అసలు ఎందుకు కంపారిజన్ అనేదే ఉండదు? లైఫ్ లాంగ్ మన వేలిముద్రలు ఒకేలా ఉంటాయా? ఒకవేళ చేతులు కాలిపోయినప్పుడు కానీ, ఏదైనా ఇంజురీ అయినప్పుడు కానీ మన ఫింగర్ ప్రింట్స్ మారుతాయా మారవా? మనం చనిపోయిన తర్వాత కూడా మన వేలిముద్రలు పనిచేస్తాయా? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే మరి స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూసేయండి. ఫింగర్ ప్రింట్స్ అనేవి మనం మన తల్లి గర్భంలో పెరుగుతున్నప్పటి నుంచే క్రియేట్ అవుతాయి. మనిషి స్కిన్ 2 లేయర్స్గా ఉంటుంది. ఒకటి బాహ్య చర్మం, అంటే మనకి బయటకు కనిపించే స్కిన్. రెండవది అంతఃచర్మం, ఇది లోపలి స్కిన్. ఈ రెండు కలిసి డెవలప్ అవుతూ ఉంటాయి. అలా ఈ రెండు పొరల నుంచి తయారైన చర్మం నుంచి ఉబ్బెత్తుగా మన వేలిముద్రలు తయారవుతూ ఉంటాయి. అయితే ఈ ఫింగర్ ప్రింట్స్ మన చిన్నప్పుడు కొంచెం మారే ఛాన్స్ ఉందట. వయసు పెరిగే కొద్దీ ఇంకా మారడం ఆగిపోతుందట. కానీ ఎప్పుడైనా కూడా ఈ ఫింగర్ ప్రింట్స్ నిర్మాణం మాత్రం ఒకేలా ఉంటుంది. దానిలో మాత్రం ఏ రకమైన చేంజెస్ ఉండవట. ఒకవేళ మనకి చేయి కాలడమో, ఏదైనా ఇంజురీస్ అయినప్పుడు మన ఫింగర్ ప్రింట్స్ చేంజ్ అయిపోతాయా అంటే అవ్వవు. అలా జరిగినప్పుడు 1 మంత్లోనే సేమ్ ఫింగర్ ప్రింట్స్ మళ్ళీ తిరిగి వచ్చేస్తాయట. మరో విషయం ఏంటంటే, మనిషి చనిపోయాక వేలిముద్రలు చేంజ్ అవుతాయా చేంజ్ అవ్వవా? చనిపోయిన వ్యక్తి ఫింగర్ ప్రింట్స్ యూస్ చేసి కూడా ఫోన్ని అన్లాక్ చేయగలమా అంటే దీనికి సమాధానం సాధ్యం కాదనే చెప్పాలి. ఒక వ్యక్తి ఏ క్రైమ్స్ చేశాడో తెలుసుకోవడానికో లేదా మరేదైనా ఇన్వెస్టిగేషన్ కోసమో అతను చనిపోయిన తర్వాత అతని ఫింగర్ ప్రింట్స్ని యూస్ చేసి అతని ఫోన్ని అన్లాక్ చేయడం పాసిబుల్ కాదు. ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోతే అతని బాడీ రంగు మారిపోతుంది. కొన్ని డేస్ అలానే ఉంటే బాడీ కూడా పాడైపోతుంది. ఇది మనకు తెలుసు. ఒక వ్యక్తి చనిపోతే బాడీ కలర్ చేంజ్ అయిపోయినట్లుగానే ఫింగర్ ప్రింట్స్ కూడా చేంజ్ అయిపోతాయి. ఎందుకంటే మనిషి చనిపోయినప్పుడు మనిషి బాడీలో ఫ్లో అయ్యే విద్యుత్ ప్రవాహం ఆగిపోతుంది. అప్పుడు ఫింగర్ ప్రింట్స్లో కంట్రోల్ తప్పిపోయి ఫింగర్ ప్రింట్స్ నిర్మాణంలో కూడా చేంజెస్ వచ్చేస్తాయి. మనిషి బ్రతికి ఉన్నప్పుడు ఉండే ఫింగర్ ప్రింట్స్కి, చనిపోయిన తర్వాత ఉండే ఫింగర్ ప్రింట్స్కి అసలు కంపారిజనే ఉండదట. ఇంకో విషయం, మొబైల్ ఫోన్స్లో మనం యూజ్ చేసే ఫింగర్ ప్రింట్స్ ఎలా పనిచేస్తాయో తెలుసా? మన బాడీలోని ఫింగర్స్లో ప్రవహించే కరెంట్ ద్వారానే అవి పనిచేస్తాయట. మొబైల్ ఫోన్ సెన్సార్ కూడా మన ఫింగర్స్లో నడిచే విద్యుత్ ప్రవాహం ఆధారంగానే పనిచేస్తుంది. కాబట్టే మనం మరణించిన తర్వాత మొబైల్ ఫోన్ సెన్సార్లు విద్యుత్ ప్రసరణ లేని మన ఫింగర్స్ని గుర్తించలేవు. సో ఫింగర్ ప్రింట్స్ని గుర్తించలేకపోవడం వల్ల చనిపోయిన వ్యక్తి ఫింగర్ ప్రింట్స్తో ఫోన్ కూడా అన్లాక్ అవ్వదు. చూసారు కదండి వీడియో? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.